హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను ఫేస్బుక్లో చాలా వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నా. సురేష్ రెడ్డి గారు ఇంకా వాళ్ళు వీళ్ళు చాలా మంది పవనన్ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అయి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆడపిల్లలు మనం ఎందుకు కల్పించుకునేది, చూద్దాం అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఊరుకున్నాను. అసలు యాక్చువల్లీ ఇట్లాంటి విషయాలు జరిగితే ముందు రియాక్ట్ అయిపోతాం. పవన్ అన్న గురించి ఒక్కొక్క విమర్శ వింటుంటే, కథ మహేష్ గారు మీ గురించి మాట్లాడుతున్నానండి, ప్రతి ఒక్క విమర్శ వింటుంటే నాకు వచ్చి గన్ పట్టుకుంటే TV9లోనే నేను షూట్ చేసి పడేసేదాన్ని. నేనైతే ఎందుకు ఓపిక అంటే, అసలు పవన్ అన్న పేరు అనడానికి నీకు ఎన్ని గుండెల్లో ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఫస్ట్ అన్న కాలు ధూళితో సమానం. నువ్వు ఆయన నడిచే చెప్పుల కింద, ఆ చెప్పులుగా కూడా నువ్వు పనికిరావు నాకు తెలిసి. ఆయన వేసుకున్న చెప్పుల వాల్యూ కూడా నువ్వు ఉండవు. నువ్వేదో ఆయన వేసుకునే బ్రాండ్ చెప్పులు వేసుకుంటున్నా, ఆయన వేసుకునే డ్రెస్ వేసుకుంటున్నా అని పోల్చుకుంటున్నావు. ఆ చెప్పుల్లాగా కూడా నువ్వు పనికిరావు మా దృష్టిలో. మేమందరం ఉన్మాదులమా? మేము ఉన్మాదులమైతే TV9లో నువ్వు ఇంతసేపు ఎన్ని రోజులు కూర్చుని నువ్వు మాట్లాడేవాడు కాదు. పవన్ అన్న ఫ్యాన్స్ అందరూ ఉన్మాదులైతే ఇంతవరకు నువ్వు కూర్చునేవాడు కాదు ఆ సీట్లో. ఎన్ని మాటలు నువ్వు మాట్లాడేవాడు కాదు. అన్న ఫ్యాన్స్ అందరూ వాళ్లే రావాలి, అంటే ఆడపిల్లలు మేము చాలు నీలాంటి వాళ్ళకి. నీలాంటి వాళ్ళు కాదు, ఎవడొచ్చినా సరే, ఇంకా 100 మంది వచ్చినా గానీ మేమే కుమి పడేస్తాం. దేడిది మాక్ కత్తి మహేష్ నీ గురించి చెప్తున్నా నేను. పవన్ అన్న సముద్రం లాంటోడు. పవన్ అన్న ఫ్యాన్స్ సముద్రంలో ఉండే రాళ్ళు, పర్వతాలు లాంటోళ్ళు. ఎన్ని అలలొచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని కెరటాలు వచ్చినా, ఎన్ని యుగాలైనా గానీ ఆ రాళ్ళు కరగవు, అవి ఎప్పటికీ అట్లాగే ఉంటాయి. అన్న కూడా మా గుండెల్లో అట్లాగే ఉంటారు ఎప్పటికీ. నీలాంటోళ్ళు 100,000 మంది లక్ష మాటలు మాట్లాడినా ఆయన మీద ఉన్న ఇష్టమంతా కూడా ప్రజల అభిప్రాయాన్ని తగ్గించలేరు, ఇది ఇచ్చారు. అది రక్తంలో ఉండాలి, ప్రజలకు సేవ చేసే గుణం బ్లడ్ లో ఉండాలి. ఎవరు చెప్తే ఇల్లు చేశాడు పవనన్న? పవనన్న గురించి ఏం తెలుసు నీకు? ఇప్పుడు కాదు, సినిమాల్లోకి రాక ముందు నుండి అన్నకి సేవా గుణం ఎక్కువ. నీకు అది తెలుసో లేదో తెలియదు, మాకు అన్నను ఫాలో అవుతాం కాబట్టి మాకు తెలుసు. మేము పవనన్నకి, మా పవనన్నకి చాలా ఓర్పు ఎక్కువ, ఓపిక. ఆ ఓపిక మేము కొంచెం అలవర్చుకున్నాం అన్నను చూసి. ఏంటంటే, తొందరపడకూడదు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకోకూడదు. కొన్నిసార్లు దేడిది మగ్గాళ్ళకి మైండ్ పనిచేయదంట. అట్లా మైండ్ పనిచేయక ఏమన్నా మాట్లాడేవేమో బహిరంగంగా ప్రమాణాన్ని వచ్చి క్షమాపణ చెప్పాలని. ఇప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో, పవన్ అన్న ముందు మా అందరం ఫ్యాన్స్ అందరూ చూస్తూ ఉండగా పవన్ అన్న కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణ అడగాలి, బహిరంగంగా నువ్వు చెప్పాలి క్షమాపణ. నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు, నాలుకేమన్నా మందగించిందేమో, నాలుక కంట్రోల్ తప్పుతున్నట్టుంది. అది నాలుక కంట్రోల్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఉన్మాదులం అన్నావు కదా, ఆ ఉన్మాదతనం అంటే ఏంటో నువ్వు క్షమాపణ చెప్పకపోతే చూస్తావు. నెక్స్ట్, మా గురించి ఏం తెలుసు ఫ్యాన్స్ గురించి నీకు? పవన్ అన్న ఫ్యాన్స్ అంటే ఎక్కడి నుండి వచ్చారనుకున్నావు? పేదరికంలో నుండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ పర్సన్స్. ఐ మీన్ ఎన్జిఓ, మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్లు గాను, ప్రజల గురించి గాను, ప్రజల మధ్యలోకి వెళ్ళి నువ్వు సేవలు చేసావా? ఏం సేవలు చేసావు నువ్వు? చెయ్యి వచ్చి. క్యాన్సర్ వ్యాధితో రోజుకి ఎంతమంది చనిపోతున్నారు నీకు తెలుసా? ప్రజల గురించి ఆలోచిస్తానన్నావు కదా, ఐ మీ కామన్ మ్యాన్ అన్నావు కదా. పక్కనోడు చచ్చిపోతున్నాడు అంటే నీళ్ళు ఇవ్వడం తెలిసారా నీకు ముందు? ఫస్ట్ మీలాగా స్వార్థం ఉన్న బుద్ధులు కావు మావి. స్వార్థంతో మేమెవ్వరం వర్క్ చేయట్లేదు. ఏమీ ఆశించకుండా పనిచేసేదే జనసేన. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఒక ఎదవని ఇంటర్వ్యూ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి మీడియాకి టైం ఉంది, కానీ ప్రజల సమస్యల మధ్యలో ఉన్న ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడడానికి మీడియాకి టైం లేదు.
ఎందుకంటే నాకు అర్థం కాని విషయం ఒకటే, టీవీ 9 కానివ్వండి, మీడియా వాళ్ళకి సపోర్టింగ్ చేయడానికి మీరు డబ్బుల కోసం, మీ టీఆర్పీ రేట్ల కోసమే మీరు పనిచేస్తారు. మీరు ఇండియాలో పుట్టలేదా? మీరు ఇండియన్స్ కాదా? మీడియా వాళ్ళు చైనా వాళ్ళ వల్ల మన ఇండియాకి అపకారం ఉందని తెలిసి కూడా చైనా పీసెస్ కొనొద్దు, చైనా వస్తువులు మార్కెటింగ్ చేయొద్దు అని కోర్టులు సపోర్ట్ చేస్తున్నా గానీ మీరు టీవీలో ఇంటర్వ్యూలు, మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ కి. మీరు ఆపేశారా? మీడియా నిన్ను ఓ పెద్ద సింహాసనం వేసి కూర్చోబెడుతుంది అనుకోకు. నిన్ను కొట్టడానికి రీజన్ లేకుండా నేను ఇది చేయగలం. నువ్వు మర్యాదగా వచ్చి బహిరంగంగా పవన్ అన్న కాళ్ళు పట్టుకుని మా అందరికి, ఫ్యాన్స్ అందరికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ముందు పవన్ అన్న గురించి మాట్లాడే ముందు ఎవడైనా సరే ఇంకొకసారి మాట్లాడడానికి భయపడేటట్లు చేయగలం నేను తలుచుకుంటే. కానీ ఎందుకు అంటే ఓర్పు ఉండాలి. అందరూ ప్రజలమే, అందరూ మనుషులమే. మేము అది ఆలోచిస్తాం. మతాలు కులాలు వీటి గురించి కాదు మేము పనిచేసేది. జనసేన ఎప్పటికీ ప్రజల సైన, ప్రజల్లో నుండి వచ్చిన సైన, ప్రజల్నే రాజుగా చేసి సైనికుడిగా పవన్ అన్న పనిచేస్తున్నాడు. సైనికుడి లక్ష్యం ఏంటి? ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం ఎదురైనా, అవసరమైతే ప్రాణం ఇచ్చేసైనా ఆ రాజును కాపాడతాడు, ప్రజల్ని కాపాడతాడు పవన్ అన్న. మాకు ఆ నమ్మకం ఉంది. నీకు లేకపోతే, నీకు ఫ్రీడమ్ ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగు, మాకు ఫ్రీడమ్ ఉంది. మేము వచ్చి కొట్టేళ్ళిపోతే, నన్ను నువ్వేదో అన్నావైనా లేకపోతే ఇంకొకరిని ఏదో అన్నావైనా మేము వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాం. ఎవడ్రా దిక్కు? పిచ్చి పిచ్చిగా వాగకు ఇంకొకసారి, నోటిని నాలుకని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు. మాట్లాడేటప్పుడు మా వాళ్ళు అనుకుంటున్నారు ఏదో శాంతంగా మాట్లాడితే వీడు చెప్తాడు కూల్ అవుతాడని. శాంతంగా కాదు, నీకు ఆనందం వదిలిచ్చేస్తాం. నువ్వు మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పలేదనంటే నీకుంది. ఫస్ట్ ఇదైతే సీరియస్ గా చెప్తున్నా. బహిరంగంగా పవన్ అన్న కాదు క్షమాపణ చెప్పేది, ఇప్పుడు నువ్వు చెప్పాలి బహిరంగంగా. ఒళ్ళు కొవ్వెక్కి నా నాలుక మందకిచ్చి, నేను దేడిది మగ్గాను కాబట్టి నా నాలుక మందగించి మైండ్ కంట్రోల్లో లేక నేను మీ ఫ్యాన్స్ గురించి, మీ గురించి తప్పుగా వాగానండి అని మా పవన్ అన్న కాళ్ళు కడిగి ఆ నీళ్లు నోట్లో తాగితే అప్పుడు మేము ఒప్పుకుంటాం. అర్థమైనా? అప్పటి వరకు ఊరుకునేది లేదు, నిన్ను వదిలేదు లేదు. ప్రజలు తిరగబడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దురుగాను. జై జనసేన.